ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తన 146 ఐదవ వచనము ధ్యానించుకుందాం. యాకోబు దేవుడు. ఇక్కడ కీర్తనకారుడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో వాడు ధన్యుడు అంటున్నాడు. ఈ వాక్యము సరైన విధానంలో అర్థం చేసుకోవాలంటే యాకోబు గుణలక్షణాలు అతని నేపథ్యము ధ్యానించాలి. బైబిల్లో ఏ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలన్నా మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. యాకోబు దేవుడు అని లిఖించబడిన ఈ వాక్యము నన్ను ప్రత్యేకంగా ఆకర్షించింది. దేవుడు అనురాగంతో నిండిన వాడై తనను తాను అబ్రహాం దేవుడు, ఇస్సాక్ దేవుడు, యాకోబు దేవుడు అని పిలుచుకుంటాడు. ఇక్కడైతే కీర్తనకారుడు యాకోబు దేవుడు అని మాత్రమే అంటున్నాడు. నాకు వెంటనే స్ఫురించిన తలంపు ఏమంటే, మనమంతా యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించక పూర్వము యాకోబు లాంటి వారమే మనం కూడా. ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నెరవేర్పు కొరకు ఎన్నుకోబడిన అబ్రహాము కొడుకు ఇస్సాకు, అతని కుమారుడు యాకోబు. ఇస్సాకు భార్య రిబ్కాకు కవల పిల్లలు పుట్టారు. వారు గర్భంలో ఉండగానే దేవుడు పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని వాగ్దానం చేశాడు. చిన్నవాని పేరు యాకోబు. ఆ పేరుకు అర్థము మోసగాడు. మోసం చేయట అనేది అతని నైజంగా మారింది. ఒక గిన్నెడు చిక్కుడుకాయల వంటకంతో తన అన్న జ్యేష్ఠత్వమును సంపాదించుకున్నాడు. జ్యేష్ఠత్వం అనేది యూదులకు చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుచేతంటే జ్యేష్ఠుడు తండ్రి స్వాస్థ్యంలో సగానికి వారసుడవుతాడు. అంతేకాకుండా తండ్రి నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందుతూ ఉంటాడు. తర్వాత రిబ్కా తన చిన్న కుమారుడైన యాకోబును ప్రోత్సహించి అన్న ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదాలు దొంగిలించేటట్టు చేసింది. దేవుడు తనకు చేసిన వాగ్దానం మర్చిపోయి దేవునికే సాయం చేయాలనుకుంది కాబోలు. యాకోబు తనను మోసం చేశాడని ఏసావు తెలుసుకుని అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తుంటే తల్లి అతన్ని మోసగాళ్లకు మోసగాడైన మేనమామ లాబానింటికి పంపించింది. అక్కడికి వెళ్తున్నప్పుడు దేవుడు యాకోబుకు ప్రత్యక్షమై అతడు ఎక్కడున్నా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. యాకోబు 20 సంవత్సరాలు మామ దగ్గర ఉండి ఆ తర్వాత తన స్వదేశానికి తన భార్యలతో పిల్లలతో సంపాదించుకున్న వాటన్నిటితో కలిసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు అన్న దగ్గరికి పోవాలంటే భయపడ్డాడు. అందుకనే దేవుణ్ణి ఆశీర్వదించమని అడుగుతాడు. అయితే దేవుడు అతన్ని ఆశీర్వదించి ఇజ్రాయెల్గా పేరు మార్చాడు. ఈ ఇజ్రాయెల్గా పేరు, ఇజ్రాయెల్ అంటే దేశాలకు తండ్రి అని, అందరికి జనాంగాలకు తండ్రి అని అర్థం. మరి యాకోబు అని తన్ను తాను ఒప్పుకున్న తర్వాతనే దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు తన పేరు తప్పు చెప్తా ఉన్నాడు, కానీ దేవుడు అడిగినప్పుడు సరైన విధంగా సమాధానం చెప్పి తానే మోసగాడు అని చెప్పినప్పుడే దేవుడు ఆశీర్వదించాడు. ఈ విషయం మనం జ్ఞాపకం పెట్టుకొని, నాకైతే నా దేవుడు విమలమ్మ దేవుడు అని ఎప్పుడు దేవుడు అంటాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. మీరందరికీ కూడా అదే విధంగా ఉంటుందని నమ్ముతూ దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయడా స్తోత్రం తండ్రి, మీకు మిమ్మల్ని సంతోషపెట్టే వారిగా మమ్మల్ని తయారు చేయమని, మా దేవుడిగా మిమ్మల్ని అందరూ పిలిచేటట్టు చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.